కాదు, యాక్చువల్గా ఏంటంటే ఆ అమ్మాయి ఈ నేను సైకిల్ మీద కానీ లేకపోతే ఇట్లా బయటికి వెళ్తాను అని అంకుల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడింది. అంతకుముందు ఎక్కడో హిజు హిజు అని వచ్చింది, ఆ అమ్మాయి కదా ఆ కేసు అని చెప్పి నాకు అది అర్థం కాలేదు. అక్కడ అదే ఆ పాయింట్లో రెండు సార్లు అట్లా హిజు హిజు అని వచ్చింది. ఏమొచ్చింది? మగతని పేరు వచ్చింది, లేకపోతే ఈయన వచ్చింది. అక్కడ బాయ్ కదా, బాయ్ ఈ అమ్మాయి కదా అన్నట్టు అనిపించింది అక్కడ కొంచెం. హీ అని వచ్చింది, తప్పు రాసి ఉంటాను అంతే. హీయే అమ్మాయి, అదే అదే ఓకే. అంటే ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ రాసుంటాను కేస్ షీట్ లో, అమ్మాయి గర్లే. మీరు సరిగా రాసుంటారు సార్, నాకు అర్థం కాలేదు. మీరు సరిగా రాసుంటారు. అదే ఆ అమ్మాయి అయితే గర్లే, ఆ అమ్మాయికి అది మనం ఆ కేసులో అంటే అంకుల్ ఇలా అంటున్నారు లేకపోతే అంకుల్స్ ఇలా అంటున్నారు అనేది జరిగిన ఫ్యాక్ట్ కదా, అంటే కథ అది. ఆ కథలో ఆవిడ ఎమోషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కథా పరంగా చూస్తే ఇప్పుడు ఇలా అంకుల్ చిన్న అంకుల్స్ ఇలా అంటున్నారు లేదా మన తోటి స్నేహితులు నువ్వు ఒక అన్ఫార్చునేట్, నువ్వు పుట్టగానే మీ నాన్న చనిపోయాడు అని అంటున్నారు కదా. ఇలా మనం చూసుకుంటే మనం తేలికగా మనం మెటీరియా మెడికా పరంగా చూసుకుంటే మనకి ఏదో ఒక మందు ఇగ్నీషియా అనే మందు కనబడచ్చు, లేదా కొంతమంది అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిపర్టరీ చేస్తే వాళ్ళు ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్ అనో లేకపోతే సప్రెషన్ అనో ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. ఇవి మనకి జరిగిన దాని నుంచి మనం స్ట్రైట్ అవే క్యారీ ఓవర్ చేస్తున్నాం, అంతేగాని ఆ వ్యక్తి దాన్ని ఎలా తీసుకుంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. అదే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక వ్యక్తి మిగతా వాళ్ళందరికన్నా ఏ విధంగా భిన్నుడు, దాన్నే మనం ఇంగ్లీష్లో ఇండివిజువలైజేషన్ అంటాం. హోమియోపతి మొత్తం ఈ రెండు మూల స్తంభాల మీద నిర్మితమై ఉంటుంది, ఒకటి హోలిజం ఇంకొకటి ఇండివిజువలిజం. ఈ హోలిజం ఇండివిజువలిజం అనేవి మనకి కంపల్సరీ ఒక కేసులో 100% సాటిస్ఫై అవ్వాలి. అది ఎక్యూట్ అవ్వచ్చు, సబ్ ఎక్యూట్ అవ్వచ్చు, క్రానిక్ అవ్వచ్చు. అలా సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే రిజల్ట్స్ పరిపూర్ణంగా వస్తాయి. ఉదాహరణకి ఈ కేసులో ఇప్పుడు మనం చెప్పుకున్నది అంకుల్స్ ఇలా అంటున్నారు లేకపోతే తోటి స్నేహితులు ఏడిపిస్తున్నారు అనే దాన్ని బట్టి ఇగ్నీషియా కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు అది. కానీ అది మనం ఆ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇచ్చిన మందు. ఎందుకంటే ఈ సన్నివేశాలు ఆ వ్యక్తి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనేది వాళ్ళ ఎమోషన్. సన్నివేశాలు ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్లో ఒక రెమెడీ రావచ్చు, లేదు సన్నివేశాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే దాన్ని బట్టి కొంతమంది రిపర్టరైజ్ చేయొచ్చు, కొంతమంది మెటీరామెడికా చూడొచ్చు, ఇంకొన్ని మందులు మనకి లభిస్తాయి. ఎమోషన్, సన్నివేశాలు ఏ విధంగా మాటలు ఏ విధంగా ప్రభావం చూపించాయి, సన్నివేశాలు ఏ విధంగా ప్రభావం చూపించాయి, ఇవి మనకి ఎమోషన్స్ వరకు తీసుకెళ్తాయి. ఈ జరిగిన ఎమోషన్ని బట్టి వాళ్ళు దాన్ని ఏ విధంగా ఊహించుకుంటున్నారు, వాళ్ళ ఇమాజినేషన్ ఏంటి, వాళ్ళ పెర్సెప్షన్ ఏంటి, వాళ్ళ దృక్పథం ఏంటి అనేది మనకి డెల్యూజన్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. వన్స్ డెల్యూజన్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ క్షణంలో వాళ్ళల్లో నడిచే అనుభూతి ఏదైతే ఉంటుందో అది సెన్సేషన్ అవుతుంది. ఇది ఆ వ్యక్తికి మాత్రమే ప్రత్యేకం.
ఫ్యాక్ట్ లెవెల్లోనూ ఇప్పుడు నాకు జరగలేదు అది కదా, ఆ అమ్మాయికి జరిగింది. సో ఫ్యాక్ట్ లెవెల్లో కూడా మనకి డిఫరెన్స్ ఉంది. అలాగే దానికి నేను ఏడ్చాను, ఆ అమ్మాయి ఏమనుకుంది, అలా కాదు మనం ఇంకొంచెం బాగా పెర్ఫామ్ చేయాలి అని అనుకుంది. సో ఆ అమ్మాయి స్పందన ఆ అమ్మాయిది, నా స్పందన నాది, అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంది. అలాగే ఇమాజినేషన్, ఆ అమ్మాయి ఒక బొమ్మను తననే ఒక బొమ్మగా ఊహించుకుంది, దాంతో ఆడుకుంటుంది, దాంతో పాడుకుంటుంది, ఇద్దరు త్రో బాల్ త్రో చేసి, ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? తనలాగే ఇంకో మనిషి ఉంటారా, అది కూడా చిన్నప్పుడు లాంటి మనిషి, దాంతో బాల్ వేస్తే ఆ బాల్ వెనక్కి వస్తుందా? ఇదంతా అమ్మాయి ఇమాజినేషన్. ఆ క్షణంలో ఆవిడలో కలిగే ఫీలింగ్, ఆ హెవీనెస్, లాక్డౌన్, గదిలో పెట్టి తాళం వేశారు, బరువెక్కిపోతున్నాను, దాని ఆపోజిట్ లైట్, హార్మోని, పీసు, కాము, విచ్ ఈజ్ ఏ టిపికల్ సెకండ్ సబ్ క్లాస్ అండర్స్టాండ్. సో మనం ఏం చేసామంటే ఒక వ్యక్తిని ఈ కేసు ద్వారా ఒక పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇన్స్టెడ్ ఆఫ్ టెర్మినేటింగ్ ఆర్ కల్మినేటింగ్ ఎట్ వాట్ ఎవర్ వీ వాంట్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ గ్రీఫ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ గ్రీఫ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెషన్, పటా 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 రూబ్రిక్స్ చూసేసుకుని చకచక చూడొద్దని కూడా కాదు, మళ్ళీ మీరు అలా అనుకుంటారు చాలామంది, చూడొచ్చు ఎప్పుడు ఇవేవి రాకపోతే, అసలు ప్రయత్నమే చేయకపోతే ఎలాగా? ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నం చేయాలి, తప్పులేదు. ఒక్కొక్కసారి రాకపోవచ్చు, నేను కూడా అన్ని కేసులు చేయలేను, ఎందుకంటే కొంతమంది అసలు హెల్ప్ చేయరు. బట్ మీరు అసలు మనం ప్రయత్నమే చేయకుండా మనకు తెలిసిన నాలెడ్జ్తో, అండ్ వీఆర్ ప్లేయింగ్ విత్ హోమియోపతి ఇన్స్టెడ్ ఆఫ్ డెడికేటింగ్ అవర్ సెల్వ్స్ టు హోమియోపతి, వీ వాంట్ టు ప్లే యాక్చువల్గా, విచ్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్ థింగ్. అంటే నాకు తెలిసినది నేను చేస్తాను, నేను ఆడుకుంటానని చెప్తున్నాను హోమియోపతితో, ఇది ఆడుకునే వస్తువు కాదు, చాలా డెడికేషన్ కావాలి. సో మన ప్రయత్నం ఒక పూజగా సాగినంతకాలం కూడా ఏమవుతుంది, వ్యక్తి ఇప్పుడు మీరు ఉదాహరణకు అర్థం చేసుకోండి, మనుషులు బరువు ఎక్కడం సాధ్యమా, వెయిట్ పెరిగిందా అమ్మాయి, అలాగే డాండ్రఫ్, ఇవి బో బోల్డ్ మంది క్యూ కట్టేస్తారు, ఏమన్నా డాండ్రఫ్ తగ్గిందంటే, అంత ఎక్కువ కేసులు ఉన్నాయి, సాధ్యమా ఇవి? హెయిర్ ఫాల్ తగ్గడం సాధ్యమా? ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్లో సరే సరే, షీఈస్ అబ్సల్యూట్లీ గుడ్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 year, దెర్ ఈజ్ ఏ స్మాల్ రిపిటేషన్ రీసెంట్లీ, అండ్ ఐ రిపీటెడ్ దట్ రన్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 year. మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిందా పాప. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ లెర్న్. మనం ఒక వ్యక్తికి ఏ మందైనా ఇవ్వచ్చు హోమియోపతిలో, మనకు అంత ఫ్రీడమ్ ఉంది, అదే మన దురదృష్టము అదృష్టం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పాయింట్ మనం ఎంత ప్రాక్టికల్గా అన్ప్రిజుడీస్డ్గా ఇండివిజువలైజ్డ్గా చేస్తున్నాం, అది ఎక్యూట్ అవ్వచ్చు, సబ్ ఎక్యూట్ అవ్వచ్చు, క్రానిక్ అవ్వచ్చు, ఎటువంటి కేసు అయినప్పటికీ కూడా మనం డీపర్ లెవెల్లోకి వెళ్తున్నావా, అసలు కేసుని అండర్స్టాండ్ చేసుకుంటున్నావా, ఆర్ మనకి తెలిసిన రూబ్రిక్స్లోకి మనమే నెట్టేస్తున్నావా, లేదా మనకు తెలిసిన మెటీరియా మెడికా డ్రగ్లోకి మనమే తోసేస్తున్నావా, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ కాన్సెప్ట్ తాలూకు విలువే అది. వన్స్ మనకు అది సార్ కూడా చెప్పారు, మొన్న కూడా నన్ను అడిగారు, ఏంటండి మీరు స్వరాకు వచ్చిన తర్వాత మీ అడ్వాంటేజ్ అంటే, ఐ బిగిన్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అని చెప్పాను నేను దివ్య మ్యామ్కి. ఎందుకంటే ముందు రిజల్ట్ పక్కన పెడదాం, అట్లీస్ట్ ఆ చేసే పనిని మనం ఒక ఎప్పుడైతే ఒక వర్షిప్ మోడ్లో చేస్తూ ఉంటాం, ఏమవుతుందంటే ఇట్ బిగిన్స్ టు వీ బిగిన్ టు ఎక్స్పీరియన్స్ ద
ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ ఇన్ దట్ ప్రాసెస్సే బాగుంటుంది అసలు. సో అటువంటి కేసే మరొకటి కూడా మనం ఈవేళ చూద్దాం. భగవంతుడి దయవల్ల మన దగ్గర రెండు మూడు కేసెస్ ఈ ఫ్యాగియల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో మొదటి కేసు మనం మనం చెప్పుకున్నాం. ఈవేళ మరో కేసు మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఈ కేసు కొంచెం ఎటిపికల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ కేసు వాళ్ళ ఇది మేనరికం, హస్బెండ్ అండ్ వైఫ్ది. సో చైల్డ్ కొంచెం ఈ కన్వల్జన్స్, ఎపిలిప్సీ వాటితో తీసుకొచ్చారు. సో ఆల్రెడీ అతను అలోపతిక్ డ్రగ్గింగ్లో ఉన్నాడు ఫ్రమ్ బర్త్. అయితే పెద్దగా మైల్ స్టోన్స్ అవి ఏం రాలేదు, పాపం ఎక్కువ మంచం మీదే ఉంటాడు, అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉంటాడు. బట్ మిగతా కాగ్నేటివ్ స్కిల్స్ కానీ విజువల్ స్కిల్స్ కానీ ఏం రాలేదు. కన్వల్జన్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ ఎలోపతి స్టిల్ కన్వల్జన్స్ వస్తున్నాయి. సో ఇది కేసు యాక్చువల్గా. సో ఈ కేసు ఫాదర్ ఇప్పుడు మన మెడిసిన్స్కి వచ్చారు. అయితే ఈయన ఫస్ట్ మనకి బిఫోర్ కేస్ టేకింగ్ ఒక రెండు పాయింట్స్ మనతో చెప్పారు. ఒకటి ఏంటంటే ఆయనకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉందండి, నాకు మెడిసిన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అని ఒకటి. రెండోది సెకండ్ ఇష్యూ అంటే ఈ బాబు తర్వాత ఇంకొక ఇష్యూకి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్, మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం ఏమైనా చేయగలమా హోమియోపతిలో, అంటే నేను మా మిస్సెస్ వాడినట్టయితే. అంటే ఆల్రెడీ మిస్సెస్ అప్పటికే ఒక 2-3 మంత్స్ నుంచి వాడుతున్నారు. సో మీరు కూడా వాడితే ఇది బెటర్గా ఉంటుందండి, సో దట్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ సెకండ్ ఇష్యూ మీరు కొన్ని రోజులు ట్రీట్మెంట్లో ఉంటే బాగుంటుందని నేను చెప్పడం జరిగింది. సో బ్యాక్ డ్రాప్లో ఈ రెండు ఇష్యూస్ మనకి జరిగాయి. ఒకటి ఆయనకి ఏదో నడుము నొప్పి ఉండటం, రెండోది నేను ఈ మెడిసిన్స్ సెకండ్ ఇష్యూ ఇలాంటి ఇబ్బందులు ఏం రాకుండా మేనరికం కాబట్టి అటువంటి ఇబ్బంది ఇప్పుడు ఏదైతే ఫస్ట్ చైల్డ్తో వాళ్ళు ఫేస్ చేస్తున్నారో అలాంటి చిల్డ్రన్ అంటే పాపం ఆల్రెడీ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హ్యాండిల్ చేయడానికి మళ్ళీ అలాంటి రిస్క్ లేకుండా మనం ఏమైనా చేయగలమా అనేది ఆ రెండు కాన్సెప్ట్స్ అతని మనసులో రన్ అవుతూ మనల్ని సంప్రదించారు. సో హీఈస్ అబౌట్ ఏజ్డ్ అబౌట్ 35 ఇయర్స్. సో ద కాన్వర్జేషన్ స్టార్టెడ్ లైక్ దిస్, చెప్పండి ఏంటి మీ సమస్యలు, కూర్చున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఒక్కసారిగా దారుణంగా నడుం పట్టేసినట్టుగా ఉంటుంది, దానివల్ల చాలా వీక్ అయిపోతున్నాను, తలంతా మచ్చలు మచ్చలుగా ఉంటుంది, బాడీ మీద కూడా తెల్ల మచ్చలు వస్తున్నాయి, మోర్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఫేస్ అండ్ నెక్. ఈ మధ్య నాకు సెమెన్ క్వాంటిటీ తగ్గినట్టుగా అనిపిస్తోంది, నైట్ డ్యూటీస్ కనుక చేస్తే, ఇతను ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు, నైట్ డ్యూటీస్ చేస్తే పిక్కలు పైకి లాగేసినట్టుగా అనిపిస్తున్నాయి. మెయిన్ ఈ నడు నొప్పి సడన్గా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బేబీ హెల్దీగా, అది చెప్పాను కదా ఇందాక, అది ఫస్ట్ అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా, నెక్స్ట్ బేబీ హెల్దీగా పుట్టాలి అనే ఒక ఆలోచన, దాని గురించి కూడా మీ దగ్గరకు వచ్చాను. పేరెంట్స్ నేను పుట్టినప్పుడు బాగా వీక్గా ఉన్నాను అని చెప్తారు, బ్రతకడేమో అని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఆవిడ
పేరు మార్చి పంపించారు. అంటే ఆ ఒక ఈ పల్లెటూళ్ళల్లో ఒక ప్రీస్ట్ కానీ లేకపోతే పూజారులు కానీ లేకపోతే దేవుడు ఆవహించిన వాళ్ళు కానీ ఉండేవారు పూర్వం, కొన్నేళ్ల క్రితం, 30 ఇయర్స్ బ్యాక్ సంగతి. సో ఈయన బాగా వీక్గా అది ఉంటే పుట్టినప్పుడు వీళ్ళ పేరెంట్స్ సరిగ్గా మిల్క్ అది ఇదిగా ఉండకపోతే వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే పాపం అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ పూజారి గారు సంథింగ్ ఆ దేవుడు అని అంట అక్కడ చెప్పాడు అతను. ఆ దేవుడు అనేటువంటి అక్కడికి తీసుకెళ్తే ఆ పేరు కూడా విచిత్రంగా ఏదో వేరే క్రిస్టియన్ పేరులా ఉంటుంది ఏంది. సో ఆ పేరు పెట్టి పేరు మార్చి పంపించారు. ఆ తర్వాత ఇతను సర్వైవ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను నాన్ వెజ్ తినను. ఈ 2 మంత్స్ ఈ ప్రాబ్లం రావడం వల్ల, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం రావడం వల్ల ఇంట్లో తినమని ఫోర్స్ చేస్తున్నారు. పేరెంట్స్ దగ్గర వదిలి ఈ 2 మంత్స్ ఉండాల్సి వచ్చింది బాబుని. బాబుని పేరెంట్స్ దగ్గర వదిలి ఇతను ఒక ఆఫీస్ పని మీద ఉండాల్సి వచ్చింది. సో దానివల్ల కొంచెం బాబుకి హెల్త్ పాడైంది. దానివల్ల సీన్ మొత్తం మారిపోయింది. వాళ్ళు అంత కేర్గా చూడరు కదా. చిన్నప్పటి నుంచి ఇంట్లో నాన్ వెజ్ పెడితే వాంతి చేసేసుకునేవాడిని. అందుకని పెట్టేవారు కాదు. హైదరాబాద్ వెళ్ళాక కొంచెం పెద్ద వయసు వచ్చాక నాన్ వెజ్ అలవాటైంది. సో ఇక్కడ ఆయన స్టాప్ చేశారు ఇక్కడతో కాన్వర్సేషన్. సో ఇలా కాన్వర్సేషన్ స్టాప్ చేసినప్పుడు మనం ఆల్రెడీ పైన ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ క్వశ్చన్ టు స్టార్ట్ విత్, ఎనీ ఐడియా? మోస్ట్ బాదరింగ్ థింగ్. వెరీ గుడ్ అరవింద. ఇంకేమైనా అడగచ్చా? కొంచెం చెప్పగలుగుతారా ఇంకా వివరంగా అని అడిగితే, రిగార్డింగ్ సెకండ్ ఇష్యూ కొంచెం చెప్పగలుగుతారా? వెరీ గుడ్, వీ కెన్ ఆస్క్. యా, ఓకే. అసలు మీ సమస్య పుట్టిన బిడ్డ గురించా పుట్టబోయే బిడ్డ గురించా అని కూడా అడుగుతారు. కరెక్ట్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంటే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్టే, మనం అన్నీ కూడా అడగచ్చు. బట్ బేసికల్గా ఒక పాయింట్ ఆలోచించండి అందరం కూడా, అందరం ఆలోచిద్దాం. ఇది ఇప్పుడు మనం మోస్ట్ బాదరింగ్ అని కానీ లేకపోతే ఈ మిగతా మాటలు మనం క్వశ్చన్స్ ఏ రూపంలో అడిగినా ఏం చెప్తాడు యూజువల్గా ఆయన? ఇప్పుడు ఈయనకున్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే, ఈయన మనకు ముందే ఫోన్ చేశారు, ఫోన్లో కూడా చెప్పారు, తర్వాత కేషీట్లో ఈ కొద్దిసేపు 5 మినిట్స్ కడిగిన కాన్వర్జేషన్లో కూడా మనకు ఒక విషయం హైలైట్ అవుతూ ఉంది కదా. సెకండ్ ఇష్యూ గురించి
అంటే ఆయన దేని గురించి చెప్తారు యూజువల్గా ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు? సెకండ్ ఇష్యూ గురించే కదా మాట్లాడతారు. ఇలా నేను ఫస్ట్ ఇష్యూ ఇలా ఉంది, బాబు ఇలా ఉన్నాడు కాబట్టి సెకండ్ ఇష్యూ బాగుండాలని, అదే కదా పర్పస్. అలా మనం ఎందుకు అనుకోవడం, వాళ్ళకి ఏదైనా చెప్పచ్చు కదా. అదే అంటున్నాను, అలా ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ అవటం, లేదా అతను ప్రీ కాన్వర్జేషన్ అసలు మనల్ని కాంటాక్ట్ చేయటంలో అతను ఏం చెప్పాడు, అతను ఏ ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇన్ఫర్ చేశాడు. ఏదండి ఏదేది చెప్పుండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు కదా అని అడుగుతున్నా. కావచ్చు, కానీ యూజువల్గా అదే అంటున్నాను, ఈ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. యూజువల్గా ఇతను ఇప్పుడున్న కండిషన్లో, అంటే నిరంతరం ఒక బేబీని, ఒక చైల్డ్ని, ఒక 5-6 ఇయర్స్ చైల్డ్ని అతను పాపం ఎపిలెప్సీతో కన్వల్జన్స్తో సఫర్ అవుతున్న దాంట్లో అతను తన సెకండ్ ఇష్యూకి వెళ్ళడానికి మన దగ్గరకు వచ్చాడు. ఈ విషయం అతను ముందు చెప్పాడు, ఈవెన్ దాంట్లో కూడా చెప్పాడు. సో యూజువల్గా అతను మోస్ట్ బాదరింగ్ థింగ్ అంటే ఏం చెప్తాడు యూజువల్గా? లెట్ అస్ గో ఇన్ అ కన్జర్వేటివ్ వే. బాబు కోసం చెప్పచ్చు కదా, డెఫినెట్గా అదే చెప్తాడు. సో ఆ అంటే నేను ఆలోచించిన పద్ధతి ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజువల్ క్వశ్చనర్, ఎందుకంటే మనం నెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాం, ఈ కేసులో ఐదర్ ఆల్రెడీ బాబు గురించి చెప్పినా చాలా ఎమోషన్ రన్ అవుతుంది, ఎందుకంటే అతను పాపం కంప్లీట్గా బెడ్ రిడెన్ ఇష్యూలో ఉన్నాడు పాపం అతను బాబు. సో చాలా ఎమోషన్ ఉంటుంది అక్కడ కూడా. ఏం పోనీ ఫ్యూచర్ దాని గురించి చెప్పమందామన్నా మళ్ళీ అది పాస్ట్తో లింకప్ చేస్తాడు, ఎందుకంటే ఆ బాబు ఇలా ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో దీని గురించి ఆలోచిస్తున్నాడు అని మళ్ళీ వెనక్కి చెప్తాడు కదా. సో ఎటువంటి కాన్వర్జేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా మనం ఎమోషన్ని ఎక్కువ ఫేస్ చేయవలసి వస్తుంది. అక్కడ మనం అడగలేం క్వశ్చన్స్ ఏంటంటే, ఆ బాబు విషయంలో మీకు ఇబ్బంది ఏంటి అనే క్వశ్చన్ ఎవరికైనా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏ ఆ బాబుని చూసుకోవడంలో ఇబ్బంది ఏంటి అని ఎలా అడగగలం? ఒకవేళ అతను ఆ పాయింటే చెప్తే, లేదా ఫ్యూచర్ గురించి చెప్తే, సెకండ్ ఇష్యూ గురించి, ఫ్యూచర్లో మీకు ఈ ఇష్యూ వస్తుంది అంటే ఆల్రెడీ పాస్ట్లో మీరు సఫర్ అవుతున్నారు, బాబు విషయంలో మీరు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అనేది కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్గా వెళ్ళచ్చు. సో ఇన్ ఎనీ కేస్ నేను ఎక్కడైనా కొంచెం స్టక్ అవుతానేమో ఈ ఎమోషన్లో, లేదా క్వశ్చన్స్ మనం అనుకున్నట్టుగా అడగలేమేమో, అతనితో ఆ కాన్వర్జేషన్ వెళ్ళదేమో, ఒక హెల్దీగా ఎక్కడైనా డెడ్ లాక్ అవుతామేమో అని నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఇందాక గౌతమ్ అన్నట్టు అది మనమే అనుకోవటం అనేది కూడా ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి మనకు జరగచ్చు, ఒకటి రెండు దెబ్బలు ఒకళ్ళొకళ్ళు ఏంటంటే అలా అడుగుతారని అన్న తర్వాతైనా మనకు అనిపించవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ని నేను కొంచెం కన్సిడర్ చేశాను. ఏంటంటే, ఒకటి, ఈ పెర్సన్ తాలూకు పెయిన్ఫుల్ పాస్ట్, అది ఎక్కడైనా మనం డెడ్ లాక్ అవుతామేమో, అంటే ఆ అబ్బాయిని చూసుకోవడంలో మీకేంటి ఇబ్బంది అని అడగాలి, ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అడగాలి, ఎందుకంటే అది నాకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ నేనే ట్రీట్ చేస్తున్నాను కాబట్టి. లేదా ఈ ఫ్యూచర్ ఇష్యూ వచ్చినా అతను గ్యారంటీగా పాస్ట్కి లింకప్ చేస్తాడు, ఎందుకంటే అది ఇలా అయింది కాబట్టి ఫ్యూచర్లో అలా అవ్వకూడదని నేను మీ దగ్గరకు వచ్చానని చెప్తాడు. అప్పుడైనా మనం ఖచ్చితంగా ఆ పెద్ద బాబుని, అదే ఇప్పుడు బాబుని చూసుకోవడంలో మీకు ఇబ్బంది ఏంటి అని అడగాలి. దానికి అతను అతను అడిగే క్వశ్చనే మనం ఆలోచించండి మీరు ఒకసారి, అది ఆ క్వశ్చన్ అడగటంలో మనం అతని తాలూకు చాలా సెన్సిటివ్ లేయర్స్ని టచ్ చేయాల్సి వస్తుంది. సో అది మోర్ ఎమోషన్కి వెళ్ళచ్చు.
సో ఈ పాయింట్స్ అన్ని నేను ఇక్కడ కన్సిడర్ చేశాను. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ ఈ కేసులో మేబీ ఎక్కడ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ బేబీ విషయంలో ఏమైనా పెయిన్ఫుల్ క్వశ్చన్స్ అడగవచ్చు, అడగాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే ఈ బాబుని చూసుకోవడంలో ఇబ్బంది ఏంటి అని అడిగితే అతను చెప్పగలడో చెప్పలేడో, డెడ్ లాక్ అయిపోతాడు. సో మనకి కూడా ఆ క్వశ్చన్ అడగడం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అట్నుంచి వెళ్ళడం కన్నా మనం ఐదర్ అతను ప్లెయిన్గా వెళ్ళే ఒక కాన్వర్జేషన్ ఎత్తుకుని మళ్ళీ అక్కడికి తీసుకొద్దాం అనేటువంటి ఒక ఐడియా నాకు వచ్చింది. వేర్ ఏ వీ విల్ నాట్ పాస్ త్రూ ఏ పెయిన్ఫుల్ కాన్వర్జేషన్, వీ కెన్ గో త్రూ ఏ కాన్వర్జేషన్ టు గెట్ ద సబ్జెక్ట్ అట్లీస్ట్ అండ్ దెన్ ద చాప్టర్ అండ్ దెన్ ద కంటెంట్. సో మనకి రఫ్ ఐడియా ఒక పాయింట్ ఉంది, బట్ ఆ ఐడియాలో మనం ఏమైనా డెడ్ లాక్ అవుతామేమో, ఎమోషనల్ టర్మాయిల్ ఏమైనా ఫేస్ చేస్తామేమో అని నాకు అనిపించింది. సో ఇప్పుడు ఇందాక గౌతమ్ అడిగినట్టు అలా మనం ఎందుకు అనుకోవటం అంటే అది నేను చెప్పలేను, బట్ స్టిల్ నాకు ఆ ఐడియా వచ్చింది కాబట్టి నేను ఆ పెయిన్ఫుల్ రూట్ కాకుండా ఇంకొక రూట్లో వెళ్దాం అనేటువంటి ఐడియాతో నేను ఫస్ట్ క్వశ్చను వాట్ ఆర్ ద డ్రీమ్స్ యు గెట్ అని అడిగాను. సో ఇది హెల్దీగా వెళ్ళిందో లేదో మనం ఫైనల్గా చూద్దాం. సో వాట్ ఆర్ ద డ్రీమ్స్ యు గెట్, నాకు ఎక్కువ దేవుళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు, అలాగే పాములు కూడా వస్తూ ఉంటాయి. చిన్న పాములు కానీ పెద్ద పాములు కానీ కలలో కనబడి అలా తిరిగి 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అది చూసినప్పుడు ఏమీ అనిపించదు, భయం ఏమి అనిపించదు. నేను ఓకే అవి చూసినా కూడా. అలాగే పురాతన టెంపుల్స్ వస్తూ ఉంటాయి. ఈ పాముల కలలు టెంపుల్స్ కలలు కూడా నాకు ఇష్టమే. అలాంటి కళలు వస్తే నేను లైక్ చేస్తాను అని, అది ఆయన ఇచ్చినటువంటి డ్రీమ్స్. పాముల కళలు పురాతనమైనటువంటి టెంపుల్ కళలు వస్తూ ఉంటాయి. సో ఆ కళలు వస్తే నేను వాటిని లైక్ చేస్తాను. ఓకే, సో ఏం క్వశ్చన్ అడగచ్చు మనం ఇక్కడ? ఏం లైక్ చేస్తారు? రైట్, వాట్ ఈస్ దట్ యు లైక్ ఇన్ దెమ్? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి అందులో మీ లైకింగ్? శ్రీకాళహస్తి, శ్రీశైలం అలాంటి గొళ్ళల్లోకి వెళ్తే ఏదో తెలియని అతీత శక్తి మనస్సులో ఆలోచన మారిపోతుంది. హ్యాండ్ జెస్చర్ of elevating hands like this, ఇలాగ అన్నమాట. ఏదో తెలియని అతీత శక్తి. ఓకే, ఏమడగచ్చు ఇందులో క్వశ్చన్ ఆయన చెప్పిన దాంట్లో? అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా చెప్పు. రైట్, ఇంకా అతీతమైన శక్తి అయితే
ఎందుకు అది అడగాలి అంటే దాని ఎఫెక్ట్లు అతను ఎట్లా ఫీల్ అవుతాడు అనేది తెలియటాను కాదు. ఇందులో మనం ఎక్కువగా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ మనకు వచ్చినప్పుడు కేసులో వెర్బ్ ఏంటో చూడాలి, అంటే క్రియ క్రియ ఏంటో చూడాలి. ఇందులో క్రియ ఏంటి, మారిపోతాయి కదా, చేంజింగ్ మారిపోవటం. అరవింద, బికాజ్ ఎందుకు ఆ క్రియ అనేటువంటిది ఎందుకు అడగాలి, సంథింగ్ హ్యాపెనింగ్ కదా, నడుస్తున్నటువంటిది. సార్ ఎప్పుడు ఒక పాయింట్ చెప్తారు, ఎవ్రీ వైటల్ ఫోర్స్ ఆన్ ది ఎర్త్ హ్యాజ్ సమ్ యాక్సిస్, హ్యాజ్ సమ్ మూమెంట్. ఎందుకు మనం వెర్బ్ని ఎప్పుడు టేకప్ చేసుకోవాలంటే అడిగేటప్పుడు అది ఒక హ్యాపెనింగ్, అది ఒక క్రియ, అది ఒక యాక్షన్, దాన్ని వాళ్ళు తేలికగా డిస్క్రైబ్ చేయగలరు. ఈ మిగతా అతీత శక్తులు ఇవన్నీ ఏంటంటే మన ఎంచాంట్మెంట్, అంటే మన మైండ్ని కొంచెం గ్లోరిఫై చేయడానికి ఉంటాయి, పనికొస్తూ ఉంటాయి అవి. బట్ ప్రాక్టికల్గా ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ది బెస్ట్ థింగ్ వెర్బే క్రియే. సో ఆల్వేస్ లుక్ ఫర్ దట్ యాక్షన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది కేస్. సో ఆ మొత్తం పారాగ్రాఫ్లో మారిపోతూ ఉంటాయి ఈజ్ వెర్బ్ విచ్ ఈస్ సంథింగ్ థాట్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ లుక్ అండ్ ఉన్నాయి మిగతావి కూడా కారణ శ్రీశైలం శ్రీకాళహస్తి వాటిల్లో, బట్ అలాంటి కాన్ఫ్లిక్ట్ మనకు వచ్చినప్పుడు ఒక పారాగ్రాఫ్లో ఆల్వేస్ బెటర్ టు ఫాలో ద యాక్షన్ థింగ్ గ్రాండ్ రూల్ అది. Because something is happening and patients can explain or describe that. So, andulone nuvu annattu meaning kuda undi. Meaning kuda. So, ee renditni kalupudam. Meaning maaripovatam. So, what is the question? Ardham kaledu, maaripothuntai. మనసులో ఆలోచనలు మారిపోవడం అర్థం కాలేదు, కొంచెం వివరించండి. వెరీ గుడ్. మనసులో ఆలోచనలు మారిపోతూ ఉండడం అంటే దేవుళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అతీత శక్తులు ఏం చేస్తున్నాయి, ఇలాగంటి ఆలోచనలు వచ్చి ఏదో ఒక తెలియని శక్తి శరీరంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ హ్యాండ్ జెస్చర్. మళ్ళీ హ్యాండ్ జెస్చర్ ఇచ్చారు. ఏం అడగచ్చు, వచ్చిందా మనకు కావాల్సింది ఏమైనా క్వశ్చన్? ప్రాపర్ ఆన్సర్ వచ్చిందా రాలేదా? హలో, ఉన్నారా? రాలేదు. వెరీ గుడ్. సో బెస్ట్ క్వశ్చన్ ఏంటి, అర్థం కాలేదు. లేదా స్టిల్ మోర్, డిడెంట్ గెట్ యూ, ఏదో ఒకటి నిజంగా అర్థం కాలేదండి. ఒక తెలియని మార్పు శరీరంలో వస్తూ ఉంటుంది. ఒక తెలియని మార్పు శరీరం, నిజంగా అర్థం కాలేదు క్వశ్చను. ఒక తెలియని మార్పు శరీరంలో వస్తూ ఉంటుంది, అది ఆయన ఆన్సర్. ఎలా, నా క్వశ్చన్ ఎలా, ఆలోచనలన్నీ కూడా ప్రశాంతత చేకూరతాయి. అంతకుముందు
రకరకాల ఆలోచనలతో పరువెక్కినటువంటి మనస్సు ప్రశాంతత వైపు ప్రయాణిస్తుంది. ఫ్యామిలీ, మనుషులు, బాధ్యతలు, వాటి బరువులు ఏమీ గుర్తురావు. ఏమండి, ఏంటి ఇందులో మనం పికప్ చేసేది ఈ పారాగ్రాఫ్లో? అందరూ మాట్లాడాలి, కొంతమందే పాపం మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకేసారి మాట్లాడారు. హెవీనెస్, ఈ పీస్ఫుల్నెస్. వెరీ గుడ్, ఎక్సలెంట్ గౌతమ్. సో మనకి ఇందులో పికప్ అంటే అది అవుతుందో లేదో పక్కన పెట్టండి, బట్ మనకి అర్థమైన పాయింట్స్లో మనకి టేకప్ ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్లో ఏంటి, ఓ పక్కన హెవీనెస్, ఓ పక్కన కామ్నెస్, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? పొలారిటీ, ఇంకా ఒకటి ఫంక్షన్, ఒకటి ఏమో సెన్సేషన్. వెరీ గుడ్, ఇంకా ఎక్సలెంట్ గౌతమ్. ఒక్కడే మన ఇద్దరు మాట్లాడేసుకోవచ్చు. ఇంకా కరెక్ట్ సార్, ఫంక్షన్ సెన్సేషన్. అవును, కరెక్టే, ఫంక్షను, సెన్సేషను, పొలారిటీ వచ్చాయి. సిగ్నిఫికెన్స్ ఏంటి, దానివల్ల మనకేం తెలుస్తుంది? రఫ్ ఐడియా ఇది కనెక్ట్ అయ్యారు. వెరీ గుడ్, అల్టిమేట్గా మనకి ఏమర్థం అవుతుంది, బైడైమెన్షనల్ వే ఆఫ్ టాక్ కదా. So it's it implies or it signifies kingdom kada, avuna? Right, very good. Of course malli it is miranach, it is too early appude ala cheptam, 100% agreed. It's a rough idea. So pick up those things which are in the case. ఒకసారి ఇప్పుడు సార్ ఒక పాయింట్ చెప్పారు, ఏంటంటే ఒక పేషెంట్ వచ్చి అసలు మీరు ఎన్ని రోజుల్లో తగ్గిస్తారు ఈ కేసు అని అడిగాడంట. చాలాసార్లు మనకు చెప్తూ ఉంటారు. సో ఇట్ ఇట్ సెల్ఫ్ ఇంప్లైస్ ద మయాజం. మనం మామూలు యూజువల్లో ఏంటి, డెల్యూజన్ లెవెల్ దాటాక, సెన్సేషన్ వచ్చాక, ఆ డెస్పరేషను అప్పుడు చెప్తాం మయాజం. బట్ వెన్ సంథింగ్ కమ్స్ సో పెక్యులియర్, then immediately we have to tick that box. It may or may not, అది మనకు తెలియదు. ఇందాక ఆయన అన్నట్టు ఇప్పుడు ఈ ఇలా డ్రీమ్స్ అడిగితే పేషెంట్ కనెక్ట్ అవుతాడని నాకు తెలీదు. బట్ నేను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ చేసే ఆ ఇది మాత్రం ఉండాలి, ఇది మాత్రం. ఎందుకంటే ఎందుకు అలా ఉండాలంటే, మనం ఆడే సపేరని చెప్తాం, dare to be wise. Hahnemann himself is a man of experiments. First man digra aa rakamaina guts matram undali. Atla nenu conservative ga adakkodadani cheppatledu. Naaku usual ga ee prayananlo velthe block vachestadi. Endukante ee abbayini penchadanlo meeku ibbandi enti ani adagalsu vastundi. Which is a very, very sensitive question in the at that spur. Endukante inta kashtam anubhavisthunnadu atanu, papun day and night aa babu ni chusukuntu undali, vallu kenda meda padutunnaru. Alanti questionnaire lo
ఆ అబ్బాయిని పెంచడంలో మీకు ఇబ్బంది ఏంటి అని అడిగితే ఇప్పుడు ఎవరికైనా కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. సో ఆ రిస్క్ తీసుకోవడానికి నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే మనం ఆ క్వశ్చన్ అడిగితే అడగాల్సి వస్తే మనం డిఫెన్స్లో పడిపోతాం. అడగాలో లేదో తెలియదు, అడిగినా అతను రిప్లై ఇస్తాడో లేదో తెలియదు, ఎంతవరకు అది ముందుకెళ్తుందో చెప్పలేం, పెయిన్ఫుల్ ప్రాసెస్ వస్తుంది. సో నేనేం చేశానంటే ఇది యూజువల్గా చెయ్యం, బట్ స్ట్రైట్ అవే నేను ఏరియాని మార్చుకుని వెళ్ళాను. సో మీరు ఇందాక గౌతమ్ చెప్పినట్టు డెఫినెట్గా కొంత కనెక్ట్ అయ్యాడు అతను, ఎందుకంటే శ్రీశైలం, శ్రీకాళహస్తి, పారాగ్రాఫు, అతీత శక్తులు, ఈ ఆలోచనలు, తర్వాత బరువు నుంచి తేలిక, ఇంట్లో ఫ్యామిలీ వాటిల నుంచి ఒక రిలాక్సేషన్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు? ప్రశాంతంగా ఉంటుంది, ఫ్యామిలీ బాధ్యతలు, మనుషులు ఎవరు గుర్తుకు రారు. ఏం అడగచ్చు మనం, ఏం తెలుసుకోవాలి నెక్స్ట్? మనకి రెండు పాయింట్లు ఇచ్చాడు, ఒకవైపు బరువు బాధ్యత, ఇంకోవైపు ప్రశాంతత తేలిక. సో ఇందాక చెప్పుకున్నట్టే రెండు పొలారిటీస్ ఇచ్చారు, బై డైమెన్షనల్ వే ఆఫ్ టాక్ ఉంది. వాట్ ఈస్ ద థింగ్ యూ షుడ్ పికప్? ఓకే, పోలిని ఎవరు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. అంతే, టెల్ అబౌట్ దట్ పీస్ఫుల్నెస్, ఆ ప్రశాంతత గురించి కొంచెం చెప్పండి. అదే చెప్పాను కదా సార్, మళ్ళీ అదే జెస్చర్, చాలా తేలికగా అయిపోతుంది బాడీ, హ్యాండ్ జెస్చర్, హ్యాండ్స్ లిఫ్టింగ్ అప్, నా శరీరంలో నేను, సారీ, నా అధీనంలో నేను లేనట్టు ఉంటుంది. కొంచెం చెప్పండి దాని గురించి. తేలిక, అధీనంలో శరీరం లేకపోవటం, లైట్గా అయిపోవటం, బాడీ లేదా అనిపించటం, జస్ట్ ఆ అనుభూతి చెప్పండి. సో ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి అతను హ్యాండ్ జెస్చర్స్ కూడా చెప్తున్నాడు కావచ్చు, తో వస్తుంది కాబట్టి టెల్ ద ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి కొంచెం చెప్పండి. తేలికపాటి తనం, ఎవరైనా పిలిచినా తెలియదు, వేరే లోకం, ఫ్రీడమ్, హ్యాండ్ జెస్చర్స్, బాడీ అంతా, బాడీ అంత, బాడీ గురించి అనుభూతి ఉండదు, అంత ఫ్రీగా ఉంటుంది, ఆన్ ద క్లౌడ్స్ అంటాం కదా, తేలికపాటి తనం. ఆ క్షణంలో బాడీ ఎక్స్పీరియన్స్ కొంచెం వివరించండి. టైట్నెస్ ఉండదు, గాల్లో తేలి వెళ్ళిపోతున్నట్టు, మబ్బుల్లో తేలుతున్నట్టు, నిద్రలో చూడండి ఏమీ తెలియని ఒక స్థితి ఉంటుంది, అలాంటి స్థితి, అతీతమైనటువంటి స్థితి, హ్యాండ్ జెస్చర్ ఇలా ఇలా. ఇది ఆయన ఇచ్చింది. సో ఏమొచ్చింది మనకి? హలో, ఉన్నారా? సెన్సేషన్ వచ్చిందా? కరెక్ట్ గా చూడండి ఏమొచ్చింది మనకి ఇప్పటిదాకా? డెల్యూజన్, ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది, అండ్ దట్ ఈస్ ఎ ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ కదా, అవునా కదా? అవును సార్. సో మనం ఏం కనుక్కోవాలి నెక్స్ట్? మన టార్గెట్ ఏంటి? ఫంక్షన్ అంటే అతను గుడులు, అదే డ్రీమ్స్లో గుడులు, పాములు, వాటిల్లో ఇంట్రెస్ట్ వల్ల
అతనికి ఏమొస్తుంది, బరువు లేకుండా తేలికగా అవుతున్నాడు. తేలికగా అవటం అంటే బాగా లైట్ అయిపోవటం, మబ్బుల్లో తేలిపోవటం, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో మనకి ఫంక్షనల్ పార్ట్ ఇచ్చాడు ఆయన, కాము, తేలిక, లైటు. అది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, సెన్సేషన్ కావాలి. సో క్వశ్చన్ ఏం అడగాలి, దాని ఆపోజిట్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనుభూతి ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్, ఇంగ్లీష్ లోనే అడిగాను. బాడీ అంతా భారం, బరువు అయిపోతుంది, మనుషుల కష్టాలు, అభిప్రాయాలు, బాధ్యతలు, ట్రైను బాగా సారీ ట్రైన్ దిగగానే ఇక్కడికి రాకముందు ప్రతిసారి ఇస్కాన్కి వెళ్ళొస్తూ ఉంటాము, ఆ బరువు బాధ్యత కాస్త దిగుతాయి. ఇప్పుడు మన మన క్లినిక్ వచ్చే ముందు ప్రతిసారి కూడా ఇతను ట్రైన్ దిగి ఇస్కాన్కి వెళ్ళి ఆ బరువు బాధ్యత దిగుతాయి ఇస్కాన్కి వెళ్తే. సో ఏంటి ఆపోజిట్, బరువు బాధ్యత, బాడీ అంతా బరువు, మనుషులు కష్టాలు, బాధ్యతలు. అది నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం డిస్క్రైబ్ దట్, వెరీ గుడ్. ఆ బరువు బాధ్యతలు, భారం, ఆ బరువు భారం బాధ్యతలు కొంచెం చెప్పండి ఎలా ఉంటుంది. బాడీ చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది, ఈ కష్టాలు, బాధ్యతలు. సంపాదన, ఫ్యామిలీని పోషించటం, బాబుకేమో ఇలా ఉంటుంది, దాంతో ఒక రకమైన టైట్ ఫీలింగ్. మనం అనుకున్నది వచ్చిందండి. హలో, వచ్చింది సార్, వచ్చింది సార్. సెన్సేషన్ కొంత చెబుతున్నాడు, సెన్సేషన్ చెప్తున్నాడు. రెండోది ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ బరువు బాధ్యతలు సంపాదన విషయంలో, ఈ అబ్బాయిని పెంచడం విషయంలో కూడా చెప్పాడు, అవునా కదా? అవును సార్. కానీ మనం అడిగామా ఆ క్వశ్చన్, ఏమ్మా? లేదు, మనం అడగకుండానే చెప్తున్నాం కదా. సో ఇప్పుడు అతన్ని మనం ఏమైనా హర్ట్ చేసామా, చేయకుండా వెళ్ళామా? కదా, ఇది అడ్వాంటేజ్ అన్నమాట. అదే మనం అక్కడ గనక బాబుని, ఈ బాబుని పెంచడంలో మీకు, మీరు ఆలోచించండి, అసలు ఆ క్వశ్చన్ అడగడానికే నాకు ఇప్పుడు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ ఈ పిల్లోడిని పెంచడంలో మీకు ఇబ్బంది ఏంటి అనే క్వశ్చన్ అడగగలమా మనం కదా? కొంచెం సటిల్గా ఉంటుంది, హ్యూమానిటీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో భగవంతుడి దయ వల్ల ఏదో ఆ టైంకి మనకి ఈ బుర్ర కాస్త పనిచేసి ఈ రెండో మార్గం గుండా మనం ప్రయాణించడం జరిగింది. తద్వారా ముందు ఫంక్షన్ వచ్చింది, తర్వాత సెన్సేషన్ వచ్చింది, సెన్సేషన్ వస్తోంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏ పర్టిక్యులర్ కాంటెక్స్ట్లో సెన్సేషన్ వస్తుందో చెప్తున్నాడు ఆయన. బరువులు, బాధ్యతలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఇష్యూస్ చెప్తున్నాడు. అందులో టైట్గా ఉంటుందని చెప్పాడు. సో మనం ఏం అడగాలి, క్వశ్చన్ డిస్క్రైబ్ దట్. టైట్ ఫీలింగ్ అంతేనా? అంతే సార్.
ఓకే అంతే సార్. బాడీ అంతా స్టిఫ్ అయిపోయినట్టు ఉంటుంది, స్టిఫ్ బాడీ అంతా. ఆనందం వచ్చినా విచారం వచ్చినా ఇలా బిగుచుకుపోతాం కదా, అలా అయిపోతూ ఉంటుంది. ఆనందం వచ్చినప్పుడు రెండు చేతులు ఇలా గట్టిగా బిగిస్తాను, హ్యాండ్ జెస్చర్. కొంచెం చెప్పండి. అదే సార్ టైట్నెస్. అవును ఇలా అన్నారు, ఈ ఫీలింగ్ గురించి చెప్పండి, ఈ హ్యాండ్ జెస్చర్ గురించి చెప్పండి. బిగించినట్టు, బిగించినట్టు హ్యాండ్ జెస్చర్. భారం హెవీ, లోపల ఉండిపోయినట్టు. కొంచెం డిస్క్రైబ్ చేయండి, భారం బిగించడం లోపల ఉండిపోవటం. ఏదో ఒక ప్రిజన్లో పెట్టినట్టు. సో ఏదో ఒక ప్రిజన్లో పెట్టినట్టు. ఎలా ఉంటుంది ఆ అనుభూతి? చుట్టూ చీకటి, బయటికి రాలేం, బాడీ అంతా బిగుసుకుపోతున్నట్టు, బరువెక్కిపోతున్నట్టు, 1000 కేజీలు తల మీద పెట్టి నొక్కినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏమొచ్చిందండి ఎక్స్పీరియన్స్? హలో ఉన్నారా సార్? బరువు పెట్టి నొక్కినట్టు అని చెబుతున్నాడు సార్. బరువు పెట్టి నొక్కినట్టు, భారం, అలాగే బిగుసుకుపోవటం. సో కొంతమంది బిగుసుకుపోవడం అంటే ఇమీడియట్గా మనకి ఎనకార్డిఏసీఏ, U4BACA, క్యాక్టేసీఏ ఈ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్, మనకి ఇంకా కింగ్డమ్ కన్ఫర్మ్ అవ్వలేదు, చెప్తున్నాను. యాక్సిస్ వచ్చింది. అతను ఏం చెప్పాడు, పైనుంచి 1000 కేజీలు పెట్టి నొక్కినట్టు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే, ప్లాంట్ కింగ్డంలో ఉన్న ఒక పెక్యులియారిటీ ఏంటంటే, అంతో ఎంతో ప్లాంట్ సెన్సేషన్స్ కలుస్తూ ఉంటాయి. అంటే ఓ చోట బిగుసుకుపోవడం అంటాడు, ఓ చోట ఎంజాయ్మెంట్ అంటాడు, ఓ చోట ఎక్సైట్మెంట్ అంటాడు, ఇలా ఏవో కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని వర్బ్స్, కొన్ని సెన్సేషన్స్ కలుస్తూ ఉంటాయి అక్కడక్కడక్కడక్కడ. అవి మనం పట్టుకోకూడదు. కామన్గా ఏమొస్తుంది, వాట్ ఈస్ ద పొలారిటీ కమింగ్ ఇన్ దిస్ కేస్? ఓ పక్కన లైటు, కాము, నో బాడీ ఎక్స్పీరియన్సు, ఆన్ ది క్లౌడ్స్, శరీరం అంతా తేలిపోతున్నట్టు. ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ స్టిఫ్, హెవీ, భారం, 1000 కేజీలు బరువుతో నొక్కినట్టు కదా. ఓకేనా? అవును సార్. ఎగ్రీడా కాదా? ఏ మీరు ఒక్కళ్ళే మాట్లాడుతున్నారు, అందరూ ఊవనా కాదనో అనండి. పడుకుంటున్నారో లేచున్నారో కూడా తెలియట్లేదు, అట్లీస్ట్ మెసేజ్ చేయటం లేకపోతే. అమ్మా ఏదండి సైలెంట్గా ఉంటే ఎగ్రీ సార్. ఎగ్రీ అయినట్టు అంటారా? ఓకే రైట్. ఓకే సార్, ఈ రెండు సెన్సేషన్స్. సో ఒక పాయింట్ మనకి ఇంకా కన్ఫర్మ్ అయింది ఏంటి, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బికాజ్ వీ హ్యావ్ ఏ బైడైమెన్షనల్ వే ఆఫ్ టాక్, అండ్ ద ఎగ్జాక్ట్ పొలారిటీస్ కేమ్ టుగెదర్, అండ్ ది ఐడియా ఆఫ్ హెవీనెస్ ఆపోజిట్ విత్ లైట్నెస్, విచ్ ఈజ్ ఏ సెకండ్ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్. అవునా? ఓకేనా? అవును సార్. ఓకే సో మనకి 7:10 అయిపోయింది.
సో మిగతా ఏరియాస్ అంటే ఇది మనకు ఒక ఏరియాలో వచ్చింది, సో వీ షుడ్ వెరిఫై ద అదర్ ఏరియాస్ ఆల్సో. అందుకని మనం నెక్స్ట్ వెడ్నెస్డే ఈ కేసును కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? ఓకే. హోప్ యు ఆల్ లైక్డ్ ద కేస్ నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ప్రతిసారి చెప్పేదే బాడిందే పాట అన్నట్టు, దయచేసి రెగ్యులర్గా రావడానికి ప్రయత్నం చేయండి. సో నేను కేసు సగం ఒకే ఒక దాంట్లో చెప్పాను అనుకోండి, ఇంకో సగం ఇంకో దాంట్లో చెప్పాను అనుకోండి, ఈ రెండు మళ్ళీ మీరు జాయిన్ చేసుకుని చూసుకోవాల్సి వస్తుంది. చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఏ రెగ్యులర్ ఫాలోఅప్. అదే ఫాలోఅప్ అంటే రెగ్యులర్ అటెండెన్స్. ఓకే. సో నెక్స్ట్ మన క్లాస్లో ఈ హాబీస్, అతని హాబీస్ అంటే ఆల్రెడీ ఒక ఫంక్షనల్ పార్ట్ ఎత్తుకున్నాం. సో ఫంక్షనల్లో అతను ఈజీగా ప్రయాణిస్తున్నాడని అర్థమైంది. సో అగైన్ మనం హాబీస్ని తీసుకుని ఆ తర్వాత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లాస్ట్లో ఎలా తీసుకున్నామో మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ సెషన్? చాలా వెరైటీగా ఉంది సార్ ఈ కేసు అనేది. మనం బిగినింగ్ లోనే డైరెక్ట్ మార్గం కాకుండా పక్కదారిని సెలెక్టివ్గా వెళ్ళటం అనేది ఈ కేసులోనే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వినటం జరుగుతుంది సార్. అంటే అదే చెప్పాను కదా సార్, ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం ఇలా అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా. ఇప్పుడు మీ అబ్బాయిని పెంచడంలో మన ఖచ్చితంగా ఆ క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు చివరిలో కూడా ఆ క్వశ్చన్ వస్తుంది, మీరు చూస్తారు. కానీ అతన్ని మనం గాయపరచకుండా వెళ్ళాం. అదే మీ అబ్బాయికి ఇలా ఉండడం మిమ్మల్ని ఏ రకంగా ఇప్పుడు కొంచెం సటిల్ క్వశ్చన్స్ అవి, అందుకని అతను హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అతన్ని గాయపరిచి వెళ్ళాలి, సో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా కూడా చెయ్యొచ్చు. ఇందాక అదే కదా గౌతమ్ గారు అడిగారు, ఆయన అట్లా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు అడగకూడదని. ఎందుకు అడ అడగచ్చు, బట్ ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, ఎలా డీల్ చేయగలము అని. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు అలా అడిగితే ఏమైనా బాగుంటుందేమో, నాలా కొంచెం అంత తెలియని వాళ్ళు. బట్ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆ క్వశ్చన్ అడిగితే కనుక మనం ఎక్కడో అక్కడ బ్లాక్ అయిపోతాం. ఎందుకంటే మీ అబ్బాయిని పెంచడంలో అనే క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. అతను అదే చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అతను రావడమే, మనం ఫోన్లోనూ అదే చెప్పాడు, కేసు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో కూడా అతను ఆల్మోస్ట్ ఇంకో ఇష్యూ ప్లాన్ చేసుకుంటున్నామండి, ఆల్రెడీ బాబుతో ఇబ్బంది ఉంది కదా, అది రాకుండా మనం అనే వర్డ్స్ అతను వాడాడు. సో అతను ఆలోచనలోనే ఉన్నాడు, డెఫినెట్గా మనకు ఆ పాయింట్ వేస్తాడు. పోనీ ఫ్యూచర్ గురించి చెప్పినా మళ్ళీ ఆ పాయింట్, ఫ్యూచర్లో ఆ అబ్బాయి నెక్స్ట్ ఇష్యూ బాగుండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారని అడగాలి. అప్పుడైనా పాస్ట్లో ఇలా జరిగింది కదండి, ఆ బాబు పరిస్థితి ఇలా ఉంది కదా అని అంటాడు, మళ్ళీ అక్కడికే వస్తాడు. సో ఎలా చూసినా మనం లాక్ అవుతాం, కొంచెం ఇబ్బంది పెడతాం పేషెంట్ని. ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనం అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి ఇలాంటి వాటిల్లో. అవును సార్, అవన్నీ తెలుస్తున్నాయి. యాక్చువల్గా మీరు కరెక్ట్గా తెలియని పాయింట్ డైవర్ట్ చేయడమే కరెక్ట్గా అయింది, ఇంత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అలాగే మనకి ఈ కేసులో ఇంకో అంటే మనకి నెక్స్ట్ దాంట్లో దీంట్లో ఉన్న ఇబ్బందులు కూడా ఎలా ఉంటాయనేది, అంటే అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ కేసు పూర్తిగా వాడలేదు తర్వాత, పాపం వేరే కారణాల చేత. నేను అప్పటికీ కూడా మీరు ఫీజు కట్టక్కర్లేదని చెప్పాను, బట్ అతను కొంచెం గిల్ట్ ఫీల్ అయ్యి అతను రాలేదు. సో తర్వాత ఏమైందంటే అతను ఫీజు మీరు అక్కర్లేదని మళ్ళీ వచ్చాడు. ఇవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ కేసులో ఆ యాంగిల్ కూడా ఉంది, తర్వాత చూద్దాం దాని గురించి. ఓకే ఓకే సార్. ఓకే సార్, అయితే డౌట్స్ ఏం లేవు కదా? షల్ వి కన్క్లూడ్ ద క్లాస్? Yes, sir. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.